అక్రమ వ్యాపారం రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. వారి మధ్య విమర్శలు పతాక స్థాయికి చేరాయి. ఈ వ్యవహారం అంతా పరిగి నియోజకవర్గం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అటు తాజాగా పరిగి మండలం ఖుదావన్పూర్ గేట్ సమీపంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న 180 క్వింటాల రేషన్ బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు కాపుగాసి పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యానికి తనకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ నేత పోడూరు జడ్పీటీసీ భర్త ప్రభాకర్ స్పష్టం చేశారు. చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అనడం జరిగింది. ఆ బియ్యము ప్రజలకు ఇవ్వకుండా రేషన్ షాపుల దగ్గర రేషన్ షాప్ దగ్గర తీసుకొచ్చిన బియ్యం ప్రజలకు ఎందుతున్నాయో ఎందుతలేవో వాళ్ళే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో అర్ధనాయకులు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. వారికి పరిణామాలు చాలా గట్టిగా ఉంటాయి. ముందల పేద ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ వాళ్ళకు లేదు. కోవిడ్ సందర్భంగా డబల్ కోటా 3 నెలలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు పనులు లేవు, చాలా ఇబ్బంది ఉంది పబ్లిక్ అని చెప్పి మళ్ళీ ఒక 3 నెలలు పెంచి 6 నెలల వరకు డబ్బులు కోట ఇవ్వడం టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనతని చెప్తున్నా. అక్రమ వ్యాపారం అంటూ ఎమ్మెల్యే పేరు తీస్తేనే నాలుక కోసేసే పరిస్థితి ఉంది. ముందల ఆయనకు ఎక్కడ ఇన్వాల్వ్ అంటూ ఆయనకు ఏం సంబంధం? నిజంగా సిగ్గు శరం ఉంటే రేషన్ కార్డు ఓడర్లకు బియ్యం వస్తున్నాయా వస్తలేవా? మీరు రాండి మార్కెట్ పబ్లిక్ దగ్గర పోదాం. పబ్లిక్ ఇచ్చిన బియ్యం పబ్లిక్ అనుకుంటుండొచ్చు, బట్ 60 కిలోల బియ్యం వస్తాయి, 20 కిలోలు అవసరం పడతాయి. 20 కిలోలు అమ్ముకుంటుండొచ్చు. చిన్న చిన్న వ్యాపారస్తులు మామూలుగా చేసుకుంటారు. అది ఎంతమందిని నువ్వు కంట్రోల్ చేయగలుగుతూ? ఆ లారీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకో.